యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ కాల నిర్ణయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ అక్షక్షరు నిర్మితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం బిషుజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం హ్రీం శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ్, జయ సిద్ధి వినాయక, జయ శరభేశ్వర, జయ ఆది పరాశక్తి, జయ కాద్రి లక్ష్మీ నృసింహ, జయ వెంకటేశ్వర, జయ శ్రీకృష్ణ, జయ హనుమాన్, జయ శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, మిత్రులారా, బంధువులారా, ఈరోజు మనం మాట్లాడే విషయం ఏమంటే ఫిబ్రవరి 2024 ఎలా ఉంటుంది రాశి భవిష్యత్తు గురించి మాట్లాడబోతున్నాము ద్వాదశ రాశులకు. సో మేషరాశి నుంచి పట్టి మీనరాశి వరకు ఎలా ఉంటుంది ద్వాదశ రాశుల రాశి భవిష్యత్తు ఫిబ్రవరి 2024. సో వెంటనే మీ అందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలను లైక్ చేయండి, మరియు తప్పకుండా ఒక కమెంట్ పెట్టండి అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా రండి. మేషరాశి వారికి ఫిబ్రవరి 2024 ఎలా ఉంటుంది రాశి భవిష్యత్తు చూద్దామా? సో మేషరాశి వారికి ఫిబ్రవరి 2024 రాశి భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చూసేదానికి ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. చాలామంది ఒకరోజు సెమినార్ క్లాసెస్ మాతో న్యూమరాలజీ గురించి అటెండ్ చేస్తున్నారు. వాళ్ళన్ని శిష్యులు గురుగారు ఒక సర్టిఫికేషన్ ఇచ్చే మాదిరిగా ఒక సర్టిఫైడ్ న్యూమరాలజీ కోర్సు డిప్లొమా ఇలా స్టార్ట్ చేయండి అని చెప్పినారు. వాళ్ళ కోసం ఒక 3 మంత్స్ కోర్స్ న్యూమరాలజీ ఇన్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ న్యూమరాలజీ కోర్స్ ప్రారంభిస్తున్నాము. 3 నెలల కోర్స్ ఇది. సో ఒక వారానికి 2 రోజులు, మండే ట్యూస్డే ఈవినింగ్ 7:30 to 9 ఉంటుంది. సో ఒక వారానికి 2 రోజులు అంటే ఒక నెలకు ఒక 8 రోజులు, ఒక 3 నెలలకు ఒక 24 రోజులు సో క్లాస్ ఉంటుంది. సో దాంట్లో మీకు 4 వాల్యూమ్స్ పుస్తకాలు మీరు అందరూ చూసుంటారు. వాల్యూమ్ నెంబర్ 1, వాల్యూమ్ నెంబర్ 2, అండ్ దెన్ వాల్యూమ్ నెంబర్ 3, వాల్యూమ్ నెంబర్ 4. ఈ 4 పుస్తకాల నుంచి 1000 పేజీల ఒక న్యూమరాలజీ కోర్స్ మెటీరియల్ ఉచితంగా ఇవ్వబడుతుంది. సో మీరందరూ వెంటనే క్రిందుండే నెంబర్కి సంప్రదించి మీ సీట్లని రిజిస్ట్రేషన్ చేసుకోండి, రిజర్వ్ చేసుకోండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ 3 నెలల పాటు న్యూమరో వాస్తు ఆస్ట్రో ఫౌండేషన్, మహర్షి జై శ్రీనివాసన్ గురుజీస్ న్యూమరో వాస్తు ఆస్ట్రో ఫౌండేషన్ నుంచి మీకు సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. సర్టిఫైడ్ న్యూమరాలజిస్ట్గా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఈ సీనియర్ లాయర్ జూనియర్ లాయర్ ప్రాక్టీస్ చేశారు కదా, అలాగా గురు శిష్యులతో కలిసి మేము ప్రాక్టీస్ చేస్తామని చెప్పుకుంటూ ఇది ఒక సువర్ణ అవకాశం, దీన్ని అందరూ ఉపయోగ చేసుకోండి అని చెప్తూ మేషరాశి వారికి ఫిబ్రవరి 2024 ఎలా ఉంటుంది రాశి భవిష్యత్తు చూద్దామా రండి. మేషరాశి వాళ్ళకి జాక్పాట్ అని చెప్పాలండి ఫిబ్రవరి నెల, ఎందుకంటే 95% బాగుంది మేషరాశి వారికి. ఏదని పెట్టి చెప్తారు గురువుగారు, 4 రాశి చక్రాలు చూసేయండి ఇప్పుడే. సో 1 ఫిబ్రవరి 2024, 10 ఫిబ్రవరి 2024, 19 ఫిబ్రవరి 2024, 28/2/2024. ఈ 4 రాశి చక్రాలు చూసేటప్పుడు మేషరాశికి యోగం ఇచ్చే ఒక 3 గ్రహాల్లో ప్రముఖమైన గ్రహం వచ్చి మేషరాశి అధిపతి మంగళగ్రహము, కుజుడు అని పిలుస్తారు. 2వదిగా పూర్వ పుణ్యాధిపతి సూర్యుడు, దాని తర్వాత భాగ్యాధిపతి గురువు. సో ఈ 3 గ్రహాలు చాలా బాగుంది సంచారం. మేషరాశిలో గురువు భాగ్యాధిపతి కూర్చున్నాడు, పూర్వ పుణ్యాధిపతి సూర్యుడు ఇప్పుడు 9వ ఇంట్లో ఉన్నాడు, 10వ ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం. ఒక 10 రోజుల తర్వాత 11వ ఇంటికి వచ్చేస్తాడు. ఏకదశాస్థానం కోటి దోష నివారణం అని కుంభరాశికి వస్తాడు. భాగ్యాధిపతి కుజుడు 9వ ఇంట్లో నుంచి 10వ ఇంటికి నెల మధ్యలో వచ్చేస్తాడు. ఉచ్చ మంగళగ్రహమై రాశ్యాధిపతి ఉచ్చగ్రహంగా ఉండేది వచ్చి విపరీత రాజయోగం, దానివల్ల 95% బాగుంది మేషరాశి వారికి అని చెప్పేసినాను. ఈ కేటగిరీ ఆ కేటగిరీ కాదు, ఎడ్యుకేషన్, కెరియర్, ఓకే, బిజినెస్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, నార్మల్ చిన్న ఒక కాయగూరల దుకాణం నుంచి పట్టి బంగారు దుకాణాల వరకు నడిపే వరకు, చిన్న ఏదో ఒక కమిషన్ బిజినెస్ పట్టి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ చేసే వరకు, చిన్న ఒక P1 క్లాస్ కానిస్టేబుల్ నుంచి పట్టి సెంట్రల్ మినిస్టర్ దాకా ఉండేవాళ్ళు అందరికీ కూడాను మంచి యోగాలు వచ్చే సమయము. ఎన్నో చోట్లు ట్రై చేశాం గురువుగారు, నడిచి నడిచి కాళ్ళు నొప్పి వచ్చిందే కానీ ఏ పని జరగలేదు, కుదరలేదు అనేవాళ్ళంతా మేషరాశి వారు ఈ నెల పని మొదలుపెట్టేదానికి స్టార్ట్ చేయండి. అన్ని రాజయోగాలే,
విపరీత రాజయోగాలంటే కూడా తప్పదు, ఇది తప్పనిసరిగా మీకు జరుగుతుంది. సో దానివల్ల మేషరాశి వారికి ఎగ్జాజరేషన్ కాదు, అతిశయోక్తి కాదు, చాలా మంచి నెల ఫిబ్రవరి నెలగా ఉంది. దానివల్ల మీరు అందు అన్ని పనులు చేసుకోవచ్చు. గురుబలం ఉంది కాబట్టి పెళ్లి చూపులకు ఉండేవాళ్ళకి, పిల్లల కోసం ఎదురు చూసేవాళ్ళు అందరికీ కూడాను చాలా బాగుంటుంది. సో బయ్యింగ్ సెల్లింగ్ ప్రాపర్టీ, తర్వాత ఇల్లు పైన ఒక ఇల్లు కట్టుకోవడం, ఒక రెంటల్ ప్రాపర్టీ చేసుకోవడం, ఒక ఫ్లాట్ ఖరీదు చేయడం, ఒక పొలాలు కొనడం, అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనడం, ఇవన్నీ కూడాను బాగా ఉంటుంది. అదే మాదిరిగా షేరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఒక 5% ప్రాబ్లం అని చెప్పారు కదా గురుగారు, దాని గురించి ఏదైనా చెప్పండి అంటే, కామన్గా ఎక్కువగా ప్రయాణాలు ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా ఉండేది కాబట్టి మీరు మేషరాశి వారు, మీకు అధిపతే కుజుడు. కుజుడు అనేటప్పుడు మంగళగ్రహం అంటే ధైర్యం ఎక్కువ. ధైర్యం ఎక్కువ ఉండేదానివల్ల 1000 కిలోమీటరా బైక్లో వెళ్ళిపోతాము, 4-వీలర్ ఉందా 5000 కిలోమీటర్ అప్ అండ్ డౌన్ చేసేస్తాము, నైట్ జర్నీ చేసేస్తాము. ఇలా చేసేటప్పుడు చిన్న చిన్నగా యాక్సిడెంట్లు జరిగే ఛాన్సెస్ ఉంటుంది, కొన్ని ప్రమాదాలకు ఉంటుంది, ఆపరేషన్ సర్జరీ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. కామన్గా బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమే కొంచెం ఎక్కువగా, మీకు బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్ ఇలాంటి సింప్టమ్స్ ఉండిందంటే హెల్త్ ప్రాబ్లం రావచ్చు. స్లీప్లెస్నెస్, ఫుడ్ స్లీప్ అండ్ ఫుడ్ పోయిందంటే ఎనర్జీ కాస్త ప్రాబ్లం అవుతుంది, దానివల్ల ప్రాబ్లం ఉంటుంది. శత్రు సంహారం జరిగేదానివల్ల వేరేమీ ప్రాబ్లమ్స్ ఉండదు. సో దీని నుంచి బయట వచ్చేదానికి ఏదైనా పరిహారం చేసుకుంటామా గురుగారంటే, అలాంటి పరిహారాలు ఏం ఆవశ్యకత లేదు. బట్ చాలామంది గురుగారు మాకు చిన్న కొన్ని ప్రాబ్లం ఉన్నాయి, దానికి ఏదైనా పరిష్కారం చెప్పండి అంటే, మేము మా సిద్ధి వినాయక శరభేశ్వర పీఠంలో ఈ యంత్రాలని పెట్టి పూజ చేసి అభిమంత్రం చేసి మీకు ఇవ్వబడుతుంది. మీ గోత్రనామాల్ని, మీ కుటుంబ సభ్యుల రాశి నక్షత్రాన్ని, మీ అడ్రస్ని మా కింద ఉండే నంబర్కి సంప్రదించారంటే, మా అసిస్టెంట్తో పాటు మాట్లాడి అడ్రస్ అంతా ఇచ్చారంటే, మీ పేరుతో ఓకే మన సిద్ధి వినాయక శరభేశ్వర పీఠంలో ఈ కాపర్ యంత్రాన్ని పెట్టి పూజ చేసి మీ ఇంటి వరకు, మీ ఇంటి గడప దాకా మేము ప్రయత్నం చేస్తాం అక్కడ వరకు మీకు ఇది దొరికేదానికి. సో మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశంలో ఏ మూలలో ఉన్నాను సరే, విదేశాల్లో మీరు వసిస్తుంటే కూడా ప్రాబ్లం ఏమి లేదు. మీ గోత్రనామాల్ని, కుటుంబ సభ్యుల రాశి నక్షత్రాలని, పేర్లను పంపించేయండి. ఏదైనా ప్రాబ్లమ్స్, నార్మల్గా డబ్బు గురించి ప్రాబ్లం ఉందంటే మహాలక్ష్మి కుబేర యంత్రాన్ని పెట్టి పూజ చేయొచ్చు. అదే మాదిరిగా మీ పిల్లల ఎడ్యుకేషన్ గురించి ఏదైనా రిలేటెడ్ ప్రాబ్లం ఉందంటే సరస్వతి హైగ్రహ యంత్రాన్ని పెట్టి పూజ చేయొచ్చు. ఏదైనా హిండ్రన్సెస్ ఉంది, ఏది పనులు జరగట్లేదు, విఘ్నాలు వస్తున్నాయంటే లక్ష్మీ గణపతి సుదర్శన యంత్రాన్ని పెట్టి పూజ చేయొచ్చు. శత్రువులు ఉన్నారు అంటే శరభేశ్వర స్వామి యంత్రాన్ని పెట్టి పూజ చేయొచ్చు. మీరు అందరూ తెలిసినట్లు మా ఫేస్బుక్, తర్వాత ఇన్స్టాగ్రామ్ ఫాలో చేస్తారంటే, మేము రెగ్యులర్గా పోస్ట్ పెట్టేదంతా గుడి గోపురాలు చుట్టేవే పెడుతూ ఉంటాము, గుడి గోపురాల గురించే మాట్లాడుతుంటాము. సో మన సిద్ధి వినాయక శరభేశ్వర ఆలయంలో రెగ్యులర్గా రాహుకాల పూజ ఆదివారం రోజు జరుగుతుంది, 4:30 to 6. అమావాస్య పౌర్ణమి రోజు హోమాలు జరుగుతూ ఉంటాయి, తంత్రిలు పండితులు వచ్చి పూజ చేసేదంతా పోస్టులు చూసుంటారు. మీ ప్రాబ్లం ఏదున్నా సరే, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం ఉందంటే ధన్వంతరి మహామృత్యుంజయ యంత్రము, జనాకర్షణ కోసం సర్వకార్య సిద్ధి జనాకర్షణ యంత్రము, సో వాస్తు ప్రాబ్లంకి వాస్తు యంత్రము, కాళసర్పదోషానికి సర్పశాంతి యంత్రము, సర్పదోష యంత్రము, నాగ యంత్రము, అవి యంత్రాలు పూజ చేసి ఇవ్వబడుతుంది. వెంటనే మీ అందరూ క్రింద ఉండే నెంబర్కి సంప్రదించి మీ గోత్రనామాల్ని, రాశి నక్షత్రాలను పంపించారంటే మీ ఇంటి గడప దాకా ఈ యంత్రాలను పంపించే ప్రయత్నం మేము చేస్తాము. దీన్ని మీరు ఇంట్లో తీసుకొచ్చి పూజ గదిలో పెట్టి పూజ చేసే దానికి ప్రారంభిస్తే మీ అన్ని ప్రాబ్లం నుంచి మీరు బయటపడతారు. సిద్ధి వినాయక శరభేశ్వర స్వామి మీ అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను అనుగ్రహం చేయాలని ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినోభవంతు, సర్వేజన సుఖినోభవంతు, వసుదైవ కుటుంబకం.